అనంతపురంలో మున్సిపల్ కాంట్రాక్టర్ నడి రోడ్డుపై తన బలుపును ప్రదర్శించాడు. ఇంజనీర్లపై రౌడీజానికి దిగాడు. తన అనుచరులతో కలిసి ఏకంగా డీఈపై దాడి చేశాడు. చంపేస్తా లేపేస్తా అంటూ బండబూతులు తిట్టాడు. అంతేకాదు, డీఈ ముఖంపై కాళ్లతో తన్నాడు. బిల్లులు పాస్ చేయలేదని నడి రోడ్డుపై జమ్మలమడుగు మాక్ దాదాగిరి చేశాడు అతను. ఫ్యాక్షన్ గడ్డపైన కాంట్రాక్టర్ల రాక్షసత్వం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. చూస్తున్నారుగా, జమ్మలమడుగు కాంట్రాక్టర్ అహంకారం నేల మీద పడిపోయి ఉన్నది అనంతపురం మున్సిపాలిటీకి చెందిన డీఈ కృష్ణప్ప. అతని గుండెల మీద కాళ్లు పెట్టి తంతున్న వ్యక్తి పేరు నరసింహారెడ్డి, లోకల్ మున్సిపల్ కాంట్రాక్టర్. ఇతనికి ఓ మున్సిపాలిటీ నుంచి ఓ బిల్ క్లియర్ కావాల్సి ఉంది. అయితే సాయంత్రం మున్సిపాలిటీ ఆఫీస్కు వెళ్ళిన నరసింహారెడ్డి అక్కడ ఏఈ మహదేవయ్యను అసభ్యంగా తిట్టి వచ్చాడు. సాయంత్రం రఘువీర టవర్స్ ఏరియాలో కనిపించిన డీఈ కృష్ణప్పను చూసి ఇలా రౌడీజంతో రెచ్చిపోయాడు. అయితే చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఇంత జరిగినా తన బలుపును సమర్థించుకుంటున్నాడు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి. దొరికాను కాబట్టే తాను దొంగనయ్యానన్నాడు. దాడి వెనుక అసలు కథే వేరే ఉందని రివర్స్ గేర్లో ఇంజనీర్లపై ఆరోపణలు చేశాడు ఆయన. మిషనరీకి సంబంధించిన తన డబ్బు తనకిప్పిస్తే నిజానిజాలు చెప్తానన్నాడు. Yeah.